010 పద్దు కింద జీతాలు చెల్లించాలి. నాడు నేడు పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు దూరదర్శన్ పాఠశాల కోసం ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలని, విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలపై పునరాలోచన చేయాలని ఎస్సీ ఎస్టీయు అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామల సింహాచలం, మేకల శివార్జున విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్కు మంగళవారం రాసిన లేఖలో ఉపాధ్యాయులంతా జూలై 31 వరకు ప్రతిరోజు హాజరు కావాలని, ఇచ్చిన ఉత్తర్వులపై టీచర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. కోవిడ్ కారణంగా రవాణా వ్యవస్థ ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. పీఆర్సీ ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సంఘం సిఫార్సులను పరిశీలించి వేతన సవరణ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కె ప్రకాశ్రావు కోరారు.